ఆదివారం కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ఉభయ సభల ఎంపీలకు అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలను ఆహ్వానించింది కేంద్రం ఉభయ సభాభిత్పత్తులతో పాటు మాజీ లోక్సభ స్పీకర్లు రాజ్యసభ చైర్మన్లకు ఆహ్వానాలు అందాయి కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులు ఇన్విటేషన్ పంపారు సినీతారులు క్రీడాకారులతో సహా కొంతమంది ప్రముఖులకు కూడా ఆహ్వానించింది కేంద్రం ఆదివారం ప్రారంభం కానున్న కొత్త పార్లమెంటు భవనం సరికొత్త ప్రత్యేకతను సంతరించుకోనుంది ఆ ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ ఒక బంగారు రాజదండాన్ని స్పీకర్ కుర్చీ సమీపంలో ఆవిష్కరించనున్నారు ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు అలాగే దానికున్న చారిత్రక ప్రాధాన్యతను వెల్లడించారు బ్రిటిషర్లు భారతీయుల మధ్య జరిగిన అధికార బదిలీకి ఆ రాజదండం నిదర్శనమని గుర్తు చేశారు దానిని బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బ్యాటెన్ స్వతంత్ర భారత మొదటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూకు అందించారు ఆ రాజదండాన్ని సెంగోల్ అంటారు ఆంగ్లేయులు పాలన ముగిసి భారత్కు స్వాతంత్ర్యం ప్రకటించే ముందు మౌంట్ బ్యాటెన్ నెహ్రూకు మధ్య జరిగిన చర్చ ఈ రాజదండం ఏర్పాటుకు దారితీసింది బ్రిటిషర్ల నుంచి భారతీయులకు అధికార బదిలీకి గుర్తుగా ఏం చేద్దామని మౌంట్ బ్యాటన్ నెహ్రూను ప్రశ్నించారట వెంటనే నెహ్రూ పక్కనే ఉన్న రాజగోపాలాచారిని సలహా కోరారు అప్పుడు రాజాజీ తమిళ సంప్రదాయంలో ఉన్న ఒక విధానాన్ని వివరించారు కొత్త రాజు బాధ్యతలు చేపట్టే సమయంలో ప్రధాన పూజారి దానిని ఆయనకు అందజేసే ఉందని తెలిపారు చోళులు దానిని అనుసరించారని వెల్లడించారు దాంతో ఆ రాజదండాన్ని తయారు చేసే పనిని నెహ్రూ రాజాజీకి అప్పగించారు అందుకోసం రాజగోపాలాచారి తిరువట్టుతురై ఆధీనంను సంప్రదించారు రాజదండం తయారీలు సహకరించేందుకు అంగీకరించిన మఠాధిపతులు మద్రాసులోని స్వర్ణకారుడి చేత దానిని సిద్ధం చేయించారు దాని పొడువు ఐదు అడుగులుండగా పైభాగంలో నంది చిహ్నాన్ని అమర్చారు న్యాయానికి ప్రతీకగా ఈ ఏర్పాటు చేశారు ఆ మఠానికి చెందిన స్వామీజీ ఒకరు ఆ దండాన్ని మొదట మౌంట్ బాటెన్ కు అందించి దానిని తిరిగి వెనక్కు తీసుకున్నారట ఆ తర్వాత గంగా శుద్ధి చేసి నెహ్రూ వద్దకు ఊరేగింపుగా తీసుకువెళ్లారట అర్ధరాత్రి స్వాతంత్ర ప్రకటన చేయటానికి పదిహేను నిమిషాల ముందు దానిని భారత నూతన ప్రధానికి అందజేశారట ఆ ప్రక్రియ జరుగుతున్నంతసేపు ప్రత్యేకంగా రూపొందించిన ఒక పాటను ఆలపించారట ఈ రాజదండం చరిత్ర ప్రాధాన్యత చాలామందికి తెలియదని అమిత్ షా అన్నారు ప్రస్తుత ఈ ఏర్పాటు మన సంప్రదాయాలను ఆధునికతను సంధానించే ప్రయత్నమని తెలిపారు ఇది మోదీ దూరదృష్టికి నిదర్శనమన్నారు ప్రస్తుతం ఇది అలహాబాద్లోని మ్యూజియంలో ఉంది ఇప్పుడు దీనిని ఆదివారం కొత్త పార్లమెంటు భవనంలో అమర్చనున్నారు ఆదివారం కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవం అంగరంగ వైభవంగా జరగనుంది ఇందుకోసం కేంద్ర ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతికి అంకితం చేయనున్నారు పార్లమెంట్ ప్రారంభోత్సవానికి ఉభయ సభల ఎంపీలకు అన్ని రాష్ట్రాల కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలను ఆహ్వానించింది కేంద్రం ఉభయ సభాపతులతో పాటు మాజీ లోక్సభ స్పీకర్లు రాజ్యసభ చైర్మన్లకు ఆహ్వానాలు అందాయి కేంద్ర ప్రభుత్వంలోని అన్ని మంత్రిత్వ శాఖల కార్యదర్శులకు ఇన్విటేషన్ పంపింది సినీతారులు క్రీడాకారులతో సహా కొంతమంది ప్రముఖులకు కూడా ఆహ్వానించింది కేంద్రం ఆదివారం ప్రారంభం కానున్న కొత్త పార్లమెంటు భవనం సరికొత్త ప్రత్యేకతను సంతరించుకోనుంది ఆ ప్రారంభోత్సవ వేడుకల్లో భాగంగా ప్రధాని మోదీ ఒక బంగారు రాజదండాన్ని స్పీకర్ కుర్చీ సమీపంలో ఆవిష్కరించనున్నారు ఈ విషయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా వెల్లడించారు అలాగే దానికున్న చారిత్రక ప్రాధాన్యతను వెల్లడించారు బ్రిటిషర్లు భారతీయుల మధ్య జరిగిన అధికార బదిలీకి ఆ రాజదండం నిదర్శనమని గుర్తు చేశారు దానిని బ్రిటిష్ ఇండియా చివరి వైస్రాయ్ లార్డ్ మౌంట్ బ్యాటన్ స్వతంత్ర ప్రధాని మొదటి ప్రధాని అయిన జవహర్లాల్ నెహ్రూకు అందించారు ఆ రాజదండాన్ని సెంగోల్ అంటారు ఆంగ్లేయుల పాలన ముగిసి భారత్కు స్వాతంత్రం ప్రకటించే ముందు మౌంట్ బ్యాటెన్ నెహ్రూకు మధ్య జరిగిన చర్చ ఈ రాజదండం ఏర్పాటుకు దారితీసింది బ్రిటిషర్ల నుంచి భారతీయులకు అధికార బదిలీకి గుర్తుగా ఏం చేద్దామని మౌంట్ బ్యాటెన్ నెహ్రూను ప్రశ్నించారట వెంటనే నెహ్రూ పక్కనే ఉన్న రాజగోపాలాచారిని సలహా కోరారు అప్పుడు రాజాజీ తమిళ సంప్రదాయంలో ఉన్న ఒక విధానాన్ని వివరించారు కొత్త రాజు బాధ్యతలు చేపట్టే సమయంలో ప్రధాన పూజారి దానిని ఆయనకు అందజేసే సంప్రదాయం ఉందని తెలిపారు చోళులు దానిని అనుసరించారని వెల్లడించారు దీంతో ఆ రాజదండాన్ని తయారు చేసే పనిని నెహ్రూ రాజాజీకి అప్పగించారు అందుకోసం రాజగోపాలాచారి తిరువడుతురై అధీనంను సంప్రదించారు రాజదండం తయారీలో సహకరించేందుకు అంగీకరించిన మఠాధిపతులు మద్రాసులోని స్వర్ణకారుడి చేత దానిని సిద్ధం చేయించారు దాని పొడువు ఐదు అడుగులుండగా పైభాగంలో నంది చిహ్నాన్ని అమర్చారు న్యాయానికి ప్రతీకగా ఏర్పాటు చేశారు ఆ మఠానికి చెందిన స్వామీజీ ఒకరు ఆ దండాన్ని మొదట మౌంట్ బాటన్కు అందించి దానిని తిరిగి వెనక్కు తీసుకున్నారట ఆ తర్వాత గంగా జలంతో శుద్ధి చేసి నెహ్రూ వద్దకు ఊరేగింపుగా తీసుకెళ్లారట అర్ధరాత్రి స్వాతంత్ర ప్రకటన చేయటానికి పదిహేను నిమిషాల ముందు దానిని భారత నూతన ప్రధానికి అందజేశారట ఆ ప్రక్రియ జరుగుతున్నంతసేపు ప్రత్యేకంగా రూపొందించిన ఒక పాటను ఆలపించారట ఈ రాజదండం చరిత్ర ప్రాధాన్యత చాలామందికి తెలియదని అమిత్ షా అన్నారు ప్రస్తుత ఈ ఏర్పాటు మన సంప్రదాయాలను ఆధునికతను అనుసంధానించే ప్రయత్నమని తెలిపారు ఇది మోదీ దూరదృష్టికి నిదర్శనమన్నారు ప్రస్తుతం ఇది అలహాబాద్లోని మ్యూజియంలో ఉంది ఇప్పుడు దీనిని ఆదివారం కొత్త పార్లమెంటు భవనంలో అమర్చనున్నారు